ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. యెషయా 54:13. ఉపదేశ సారము అనగా పవిత్ర హృదయం నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసం నుండియు కలుగు ప్రేమయే అని వాక్య నిర్వచనం. కొందరు వీటిని మానుకున్నారు మరియు తొలగిపోయారు, నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగారు. విద్యను అభ్యసించేవారు తమ యొక్క గురువు చెప్పే ఉపదేశం ద్వారా భవిష్యత్తులో ఎంతైతే మేలు పొందుకుంటారో, దేవుని చేత ఉపదేశం పొందిన వారు అంతకంటే చాలా ఎక్కువ మేలు పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు చెప్పే ప్రతి ఉపదేశము పవిత్రమైనది, మంచి మనస్సాక్షి కలిగినది, నిష్కపటమైనది. ఈ లక్షణాల నుండి దేవుని ప్రేమను గమనించగలము. దేవుని ప్రేమ కలిగిన ఈ ఉపదేశము మన యొక్క శరీరానికి, ఆత్మకు ఎంతో మేలు కలిగిస్తుంది. నీ పిల్లలకు మాత్రమే కాదు, నీకు నీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి నా ప్రియనేస్తమా, నీవు దేవుని చేత ఉపదేశము నొంది నీ శరీరాన్ని, నీ ఆత్మను సంరక్షించుకో. అప్పుడు ఇహమందును పరమందును సంతోషంగా ఉండగలవు. దేవుడి వాక్యం నీ జీవితంలో సఫలపరచునుగాక. ఆమేన్.